అందరికీ నమస్తే అండి. గుండుసూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి, వైసీపీకి మధ్య ఒక అనధికారక పొత్తు ఉంది అని అందరికీ తెలుసు. ఎందుకంటే అంటే చాలా సింపుల్, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల ఒత్తిడి దృష్ట్యా, ఆయన ఉన్న వ్యక్తిగత సమస్యల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల చేతిలోనే వ్యవస్థలన్నీ ఉన్నాయి కాబట్టి. సో బీజేపీ రాజకీయంగా ఎదగడానికి, బీజేపీకి రాజ్యసభలో బిల్లులకు మద్దతు ఇవ్వడానికి వైసీపీ అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీకి రాజ్యసభలో తగినంత మద్దతు లేదు కాబట్టి. సో ఇలా ఈ రెండింటి మధ్య నాకు నువ్వు నీకు నేను అనే రీతిలో అనధికారికంగా పొత్తు జరుగుతుంది. అందరికీ డౌట్ రావచ్చు, అధికారికంగా పొత్తు పెట్టుకోవచ్చు కదా ఈ రెండు పార్టీలని, పెట్టుకోరు. ఎందుకంటే వైసీపీకి బలం మైనారిటీలు, క్రిస్టియన్ ఓట్లు. బీజేపీకి దేశం మొత్తం మీద మైనారిటీ అనే వాళ్ళు ఓటు వేయరు, క్రిస్టియన్స్ కూడా వేయరు. సో ఒక మత ప్రాతిపదికన రాజకీయాలు నడుపుతున్న బీజేపీతో మైనారిటీ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ బలంగా ఉన్న వైసీపీ పొత్తు పెట్టుకుంటే చాలా దారుణంగా వైసీపీ నష్టపోతుంది. అందుకే వీళ్ళ పొత్తు ఎప్పటికీ అధికారం కాదు, అనధికారికంగా చీకట్లో మాత్రమే పొత్తు పట్టుకొని ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత, టీడీపీ దారుణంగా ఓడిపోయిన తర్వాత వైసీపీ బీజేపీ ఇలా అనధికార పొత్తు మొదలుపెట్టాయి. ఈ అజెండా ఏమిటి? టీడీపీని పూర్తిగా బలహీనపరచాలి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం పొజిషన్కు బీజేపీ రావాలి అనేది ఆ పార్టీ లక్ష్యం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగాలి. ఎదగాలి అంటే ఇప్పుడు ఉన్న ఒక పార్టీని పూర్తిగా అణగదొక్కాలి అనే లక్ష్యంతో బీజేపీ కార్యకలాపాలన్నీ నడిపింది. జనసేనను తమతో ఫ్రెండ్షిప్గా కలుపుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి సంబంధించి ఎన్ని చేస్తున్నా సరే ఏమీ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ని తప్పులు, ఎన్ని దారుణమైన అంశాలు ఉన్నప్పటికీ పెద్దగా విమర్శించలేదు. టీడీపీని విమర్శించింది. అమరావతిలో కుంభకోణం జరిగితే టీడీపీ కారణం కావచ్చు, విశాఖపట్నంలో కుంభకోణం జరిగితే టీడీపీ ఎందుకు కారణం అవుద్ది? మూడు రాజధానులకి టీడీపీయే కారణం అని ఎందుకు లింక్ అవుద్ది? అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అవినీతికి, అప్పులకు టీడీపీ ఎందుకు కారణం అవుద్ది? కానీ బీజేపీ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమవీరరాజు ఇవే చెప్తారు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే టీడీపీనే కారణం అని చెప్తారు. సో అంటే ఎందుకంటే అజెండా అది, టీడీపీ బలహీన పడాలి, టీడీపీ ప్రజల ముందు దోషిగా నిలబడాలి, ఆ నెంబర్ 2 పొజిషన్లోకి బీజేపీ జనసేన కూటమి రావాలి. కానీ ఆ పప్పులు ఉడకలేదు. ప్రధాన రాష్ట్రంలో రెండే పార్టీలు, వైసీపీ, టీడీపీ. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, బలంగా ఉంది కాబట్టి టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. సో జనం దానికి కమిట్ అయ్యారు. అందుకే బీజేపీ లాంటి పార్టీలను ఎంటర్టైన్ చేయట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు. అందుకే బీజేపీ కూడా తమ దొంగచాటు వ్యవహారాలను, మతాన్ని రెచ్చగొట్టే వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్లో మొదట్లో నమ్ముకుంది. కానీ ఈ సంవత్సరం తిరుపతి పార్లమెంట్ జరిగిన ఉప ఎన్నికతో అవి మానేసింది, ఆ పిచ్చి పనులు మానేసింది. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే, నిన్న సోమవీరరాజు గారు ఒక ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చిలుపుతనం, ఆయన రాజకీయ చిలుపుతనం, ఆయన రాజకీయ అక్షర జ్ఞానం ఏ పాటితో చెప్పుకుందాం. ఆయన నిన్న తడిచెత్త అంటే మొన్న 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సో 2వ తేదీ అనుకుంటాం, మొన్న 2వ తేదీన. దాని ప్రకారం ఆ తడిచెత్త పొడి చెత్త వేయడానికి బ్లూ గ్రీన్ రంగుల్లో ఉంచింది. దాన్ని చూసిన సోమవీరరాజు గారు, ఈ బ్లూ గ్రీన్ అంటే వైసీపీ రంగులే, ఇదిగోండి చూడండి చివరికి చెత్త డబ్బాలకు కూడా వైసీపీ రంగులే వేసుకున్నారు అని విమర్శించారు. కానీ ఆ బహుశా ఆయన జ్ఞానం అక్కడ వరకే పరిమితమేమో, ఆయన అజ్ఞానం అపరిమితమేమో. ఎందుకంటే తడి పొడి చెత్తలు కానీ బ్లూ గ్రీన్ అనేది అంతర్జాతీయంగా అనుసరిస్తున్నారు. అమెరికాలో కూడా తడి చెత్తకి బ్లూ కలరు, పొడి చెత్తకి గ్రీన్ కలరు, ఇలా అంటే ఈ రెండు కలర్ కాంబినేషన్లు ఖచ్చితంగా ఉంటాయి. చెన్నై అయినా అంతే, బెంగళూరు అయినా అంతే, అమెరికా అయినా అంతే, ఎక్కడైనా అంతే, ఈ చెత్తకు సంబంధించి కలర్ కాంబినేషన్లు ఉంటాయి. సో అవి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి బాగా కలిసి వచ్చాయి, వాళ్ళ పార్టీ రంగులు అయ్యాయి కాబట్టి ఆ పార్టీ అవే పెట్టుకుంది. ఇంకా కోర్టులు కూడా ఆ రంగులు తీసేయండి అని చెప్పలేవు, అలా వాళ్ళకి కలిసి వచ్చింది. దీన్ని కూడా రాజకీయంగా విమర్శించాలి అనుకున్న సోమవీరరాజు గారు పాపం అటు ఇటు కాకుండా అయిపోయింది, ఆయన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. సో అలా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడి తీరు ఇలా ఉంది. మరి ఆ పార్టీ ఎదగాలి అంటే ఈ పార్టీ ట్వీట్లు, ఈ పార్టీ అరకొర జ్ఞానంతో చేసే రాజకీయాలు సరిపోతాయా? చాలదు. ఈ విషయం బీజేపీకి తెలియదంటారా? బీజేపీ పెద్దలకు తెలుసు. కానీ ఎందుకు అలా వదిలేస్తారు, ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? ఏపీలో బీజేపీకి బలం అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆపన్న హస్తం ఉండనే ఉంది. సో వాళ్ళ లక్ష్యం ఎలాగో నెరవేరలేదు కాబట్టి, నెంబర్ 2లోకి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి, ఏదో పై పైన అప్పుడప్పుడైనా అధికార పార్టీని విమర్శించాలి కాబట్టి బహుశా ఇటువంటి
లేనిపోని అనవసర విమర్శలు చేస్తుంటారేమో. ఇటువంటి కీలకమైన వార్తలు విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ ని కొంచెం సటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.